हाई एव्रीवन वेलकम टू मै यूट्यूब चैनल अंडी वीडियो में आदिपुरुष मूवी गुरिंचि नेनु मीकु अपडेट इस्तानु अन्नमाट मोदटिगा मनं चूसुकुन्नट्लयिते आदिपुरुष मूवी एदैते उंदो दानि पोस्ट्पोन चेयडं जरिगिंदन्नमाट दानि तीसुकोनि पोयि जूलै 23 न రిలీజ్ చేయడమైతే వాళ్ళు అనౌన్స్ చేశారు అండ్ ఓం రావట్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో అతనైతే తన ట్వీట్ లో గాని అప్డేట్ చేశారు అన్నమాట మూవీ పోస్ట్ పోన్ చేస్తున్నాం ఎందుకు అంటే మెయిన్ కారణం వచ్చి మనమంతా ఎవరైతే దాని ట్రైలర్ చూసామో ఆ ట్రైలర్ కి ట్వీట్ లో మనం క్వశ్చన్ చేశాం అన్నమాట ట్రైలర్ దర్ద్రంగా ఉంది భయ్యా సున్నగా ఇట్లా ఉంటే మాత్రం బాగుండదు అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది డైరెక్టర్ కి అండ్ మన ప్రభాస్ గారు గాని చెప్పారు అన్నమాట ఏం తీసావు నువ్వు ఏదో అంటూ ఏదో చూపించావు అని నేను ఎట్లా ఉంటుంది అనుకుంటే ఏ నీ తోల్బొమ్మలాట చూపించినావని ప్రభాస్ గారు గాని అతనికి స్పెషల్ గా కౌంటర్ చేయడం గాని జరిగింది అన్నమాట అది ఇండస్ట్రీలో అంతా అనుకుంటున్నారు సో ఈ చేంజెస్ వచ్చి ఈ దొరికిన గ్యాప్ లో మూవీని రీ ఎడిట్ చేయడం జరుగుతుంది అండ్ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉన్నాయో దర్ద్రంగా దాన్ని కూడా వాళ్ళు చేంజ్ చేస్తారు అంటున్నారు అండ్ వీలైతే తన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకో 150 క్రోర్స్ వేయడానికి గాని వాళ్ళు రెడీగా ఉన్నారు అంటున్నారన్నమాట మన డైరెక్టర్ గాని చెప్పాడు ప్రొడ్యూసర్ మొత్తం రెడీగా ఉన్నారు రీషూట్ చేసే కూడా మేము సిద్ధంగా ఉన్నాం బట్ ఈ మూవీ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క భారతీయుని యొక్క ఫీలింగ్ అన్నమాట ఎమోషన్ అన్నమాట సో ఈ మూవీని మీకు కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలనేది నా కోరిక ఎవరైనా మీరు హట్ అయింటే ప్రతి ఒక్కరికి ఆ డైరెక్టర్ సారీ చెప్పడం జరిగింది ఎందుకంటే తను చేసిన కొన్ని మిస్టేక్ వల్ల ఆదిపురుష్ ట్రైలర్ వచ్చి దరిద్రంగా ఉందన్నమాట సో అతను ఆల్రెడీ ట్విట్టర్లో అందరికి సారీ చెప్పినాడు అండ్ దీన్ని రీషెడ్యూల్ చేస్తారంట అండ్ ఆ విఎఫ్ఎక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో గ్రాఫిక్స్ ఇవన్నీ రీఎడిట్ చేసి జూలైలో రిలీజ్ చేస్తారనమాట జూలైలో రిలీజ్ చేస్తే సలాడ్ ఎక్కడ పోవాలా ప్రాజెక్ట్కే ఎక్కడ పోవాలా నాకైతే అర్థం కాలేదు వీళ్ళంతా కలిసి ప్రభాస్ని తొక్కేస్తున్నారు అనుకుంటున్నా ఎందుకంటే ఒక ప్రభాస్ ఫ్యాన్గా నేను కానీ హట్ అవుతుంది అనమాట ఏదో ఒక ట్రైలర్ అయినా సరే ఒక సాంగ్ అయినా సలాడ్లో రిలీజ్ చేస్తే పండగ చేసుకుంటాం కదా ఈ పోస్ట్పోన్ చేసుకుంటే ప్రభాస్ని లేకుండా చేస్తారనుకోండి ఈ నాయలు సో ఇదైతే మూవీ అప్డేట్ అనమాట మేబీ మూవీ అప్పుడు కానీ రిలీజ్ అవుతుందో కాదు అది కానీ డౌటే ఎందుకంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఎందుకంటే ఈ వర్క్ అనేది వర్క్ లోడ్ అనేది వాళ్ళకి దండిగుంటుంది అనమాట ఎందుకంటే సింపుల్గా మూవీ తీసి వదిలేయడం అంటే ఇంకా మా తెలుసు కదా మనం ముందనే సెంటిమెంట్ అనమాట చెప్పులతో కొడతాం అందరినీ మాకు మూవీ రాముని ప్రజెంటేషన్ చేసేటప్పుడు మాకు ఫీల్ కావాలా మా దేవుడు మా రాముడు అని ఫీల్ కావాలన్నమాట సో ఆ ఫీలింగ్ రాలేదు ఎవడో కొనసుగట్టగాడు అనే ఫీలింగ్ వచ్చిందంటే మాత్రం సినిమా ఎక్కడ రిలీజ్ కాదు అండ్ సినిమా కాదు కదా వీళ్ళు ప్రభాస్ అయినా సరే ఎవరైనా సరే బయటగా తిరగలేరనమాట ఎందుకంటే ఇది ఒక హిందుత్వం హిందూని రీప్రజెంట్ చేసే మూవీ కాబట్టి హోప్ 100కు 100% కరెక్ట్గా ఉండాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సో ఇదైతే ఆదిపురుష్ అప్డేట్ అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ జై హింద్.